ఎమ్మెల్సీ కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ లో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల కోసం అభ్యర్థుల విషయంలో మార్పులు కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఆ నియోజకవర్గాల్లో స్టేషన్ గన్పూర్ కూడా ఉందని అంటున్నారు కడియం శ్రీహరి. మార్పు జరిగి తనకు అవకాశం వస్తే అందరూ నిండు మనసుతో ఆశీర్వదించాలని ఆయన కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యం తెలుసుకోవడానికి ప్రజల నాడిని తెలుసుకోవడానికి అనేక సర్వేలు చేయించడం జరిగింది. ఆ సర్వేల ఆధారంగానే ఎక్కడైతే పార్టీ బలహీనంగా ఉందో ఎక్కడైతే స్థానిక ఎమ్మెల్యే పనితీరు సరిగా లేదో అక్కడ చేర్పులు మార్పులు చేయాలి, వేరే వాళ్ళకు అవకాశం ఇచ్చి అక్కడ గులాబీ జెండా ఎగురవేయించాలి. అట్లయితేనే మన గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది, మూడవసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడనే ఆలోచనతోనే మరి రాష్ట్రంలో ఇప్పుడున్న కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నది. ఆ మార్పులు చేర్పులు జరిగే నియోజకవర్గాల్లో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం కూడా ఉన్నది అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి గారు మన పార్టీ అధ్యక్షుల వారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, వారికున్న సమాచారం మేరే వారికున్న సర్వే రిపోర్ట్ల ఆధారంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఏదేని మార్పు జరిగితే ఆ మార్పు ద్వారా నాకు మళ్ళీ అవకాశం వస్తే మీరందరూ కూడా నన్ను నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరడానికే. స్టేషన్ గన్పూర్ కు తానొస్తే అవినీతి పరులు హడలెత్తిపోతారని అన్నారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. తాను స్టేషన్ గన్పూర్ కు వస్తున్నానంటే గోకేవారు గీకేవారు భూ కబ్జాదారులు పారిపోవాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. తాను నియోజకవర్గానికి చెడ్డ పేరు తెచ్చే తప్పుడు పనిలేది చేయనన్నారు కడియం శ్రీహరి. ఆడపిల్లలు చదువుకునే స్కూల్ పట్టించుకునే వాడు లేదు, కానీ కళ్యాణ్ శ్రీ వస్తే వనంతరం వాడే పారిపోతాడు తప్ప మనం వచ్చిన వాడే వాడు పారిపోవే. అందుకే అందరు భయపడతారు మళ్ళీ వస్తాడు ఎక్కువ బాబు మన కథ ఎట్లా మన భూములను ఆక్రమించుకుంటేవి మనం మద్య దుకాణాలు పెట్టుకుంటేవి మనం అవినీతి కార్యక్రమాలు చేస్తే మనం పనులు అమ్ముకుంటేవి పదవులు అమ్ముకుంటేవి పథకాలు అమ్ముకుంటేవి అన్ని అవకాశాలు పెడితే ఎప్పుడు ఏదైతే వారి గోక్తిని గీక్తిని చేసుకుంది అని ఇప్పుడు ఎట్లా వేమరాయి వస్తాడు అని కథ వేరుగా ఉంటుంది. నేను మీకు మాట ఇస్తున్నా అలాంటి వానికి మన నియోజకవర్గంలో స్థానం ఉండదు కనుక.